అతన్ని తీసుకెళ్లి నువ్వు జాయిన్ చేయి. మరి నువ్వు? నేను రావడం కరెక్ట్ కాదు, త్వరగా కమాన్. ఓకే. ఏంట్రా ఏమైంది? కలకత్తా పోలీసులు నేను వెతుక్కుంటున్నారు, ఉందాకు వచ్చేసారు. మా హౌస్ ఓనర్ ఏమో నా నంబర్ ఇచ్చేసాడు. ఇక్కడ ఉంటే మంచిది కదా, వెళ్ళిపోదాం పద. అది సరే, అతనికి ఎలా ఉంది? చాలా సేఫ్గా ఉన్నాడు, వెళ్దాం పద. ఏంటన్నా అయిపోయావు? రిసెప్షన్ అతని పేరు ఏమో రాయించావు? అతను ఎవరో మనకు తెలిసేది కదా రాయించేది. ఇవన్నీ అతని. నువ్వు వెళ్ళి పేషెంట్ పేరు దగ్గర నా పేరు రాయించు. ఇది తీసుకెళ్లి అతను పక్కన పెట్టు. పోలీసులు వచ్చి నేనే అనుకుని అతన్ని అరెస్ట్ చేస్తారు. ఇది మోసం కదన్నా? పర్వాలేదు, బెంగాల్ పోలీసులు అతను నేను కాదని తెలుసుకుని వదిలేస్తారు. ఈ టైం గ్యాప్ చాలు మనం బ్యాంక్కి వెళ్ళిపోవడానికి. లైన్ క్లియర్. చల్ సార్ సార్ బుజ్జిముండా, నల్లగా నిగ నిగలాడిపోతుందిరా. ఓకే సార్. ఏమయ్యా? నువ్వు వెళ్ళి వాళ్ళ ఇద్దరిని తీసుకురా. రైట్. దీన్ని మన ఓల్డ్ సిటీకి తీసుకెళ్తే ఇది మన బ్యాంకాక్ దాకా తీసుకెళ్తుంది. ఓపెన్ చేసేయి. అన్నా పోలీసు. లెఫ్ట్ రైట్? లెఫ్ట్ రైట్. పద. ఇప్పుడే రేషన్ కార్డుల గురించి సీఎం గారితో వీడియో కాన్ఫరెన్స్ కంప్లీట్ అయింది. సో సార్, మేము అయ్యప్ప మాల వేసుకోవడానికి వెళ్తుంటే పట్టుకొచ్చేసాడు సార్. తర్వాత వెళ్ళొచ్చు, ముందు కారికి శంకర్. శంకర్ అన్నాడు కొంప తీసి వాడంటావా? డౌట్ లేదు. ఎక్కువ శంకర్ ఎక్కువ శంకర్ తొక్కుతా. కలెక్టర్ గారు చెప్తున్నారు కదా ఎక్కువ. నేను వచ్చేసరికి ఆ డాక్యుమెంట్స్ అన్ని నా టేబుల్ మీద ఉండాలి. అర్థమైందా? ఏం లేదు శంకర్. చెప్పండి సార్. నీకు ఇవ్వాల్సిన చెక్ చాలా రోజులుగా నా దగ్గరే ఉండిపోయింది, అది ఇద్దామని. చెక్క? ఎంత సార్? అదే ఆ 25 లక్షలు. 25 లక్షల? అదే, అందులో ట్యాక్స్లు కటింగ్లు చెత్తా చెదారా లాంటివి ఇంకేం ఉండవు కదా సార్? ఏం ఉండవు శంకర్. అయితే ఇచ్చేయండి సార్, దిగిపోతాం. అందరి ముందు ఇస్తే బాగుంటుంది కదా. ఎవరందరి ముందు సార్? ఓల్డ్ ఏజ్ హోమ్లో మీ వాళ్ళందరి ముందు. మా జిల్లా కలెక్టర్ వచ్చాడు. శంకరబాబు, శంకరబాబు వచ్చాడ్రా. రాబాబు వచ్చావా? శంకరబాబు నువ్వు ఏమైపోయావని ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఇప్పుడే నీ గురించి పోలీస్ కంప్లైంట్ ఇద్దామని బయలుదేరా. పోలీసులు దేనికి? ఇప్పుడు ఏమైందని? ఆయన కరెక్ట్ గారు తంతో తీసుకొచ్చి చాలా మంచి పని చేశారు. కలెక్టర్ గారు ఆ చెక్కు మీకు ఇవ్వాల్సిన కాంపెన్సేషన్ చెక్ శంకర్కి ఇస్తున్నాను. థ్యాంక్స్. అయ్యో అదేంటిది అలా చెప్పేశావు? 25 లక్షలు? ఎన్ని లక్షలు అయితే మనకెందుకు శంకర్ బాబు? మన పోరాటం మనకు ముఖ్యం. కరెక్ట్. ముసల్మాన్ గోయి తీసి కప్పెట్టయితే పేడ వదిలిపోరు. అతికించుకోవడానికి కూడా వీళ్ళకుండా చింపేయాడు కలెక్టర్ గారు. సరే నువ్వు వెళ్ళారా? నువ్వు ఆలోచించి వాళ్ళ కోసమే ఈ నిర్ణయం తీసుకున్నావని తెలియక కోపంగా ఉన్నారు. నేను ఒక 10 రోజుల్లో ఇంకో చెక్ తీసుకొస్తా. ఈసారి చెక్ వద్దు సార్, అన్ని 100 కట్టలు ఇవ్వండి. ఒక కట్ట చించలోగా అలసిపోతారు. గవర్నమెంట్లో క్యాష్ అంత ఈజీ కాదు. పోనీ, హాఫ్ క్యాష్ హాఫ్ చెక్. ఓకే, ఐ విల్ ట్రై. కలెక్టర్ గారు మీరు వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తుంటాం. ఓకే ఓకే. అన్నా 25 లక్షలు మ్యాటర్ కదా, ఈలలో ఎవరు ఎద ఉంటాడు? వీళ్ళలో ఎదవెవడు ఉంటాడు? ప్రతి చోట ఎద ఉంటాడు. ఏంట్రా అది? ఫూరీలు వేస్తారట్లు ఏమన్నానుగా? వేయను. ఏ శంకరబాబు వచ్చాడుగా, ఫూరీలే వేస్తా. ఫూరీలు కాదురా, పూరీలు. ముందు పాపలక్కడం నేర్చుకో. పుట్టుకతో వచ్చింది, మీరు చెప్తే పోతుందా? సర్లే, చిన్నంటికి సరుకులు పంపించమన్నాను, పంపించావా? పెద్దింటికి కూడా పంపా. అక్కడికి ఎందుకు పంపావు? అది నాకు బోర్ కొట్టిందని చెప్పానుగా. నాకింకా కొట్ల. ఏమయ్యా, శంకర్ వచ్చాడు ఈ రోజు, ఆయన పప్పు మామిడికాయ ఉంటారా? ఒట్టి పప్పుకాయ మీ వదులుతున్న కంపికి పక్కింటి వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మళ్ళీ మామిడికాయ పప్పు ఒకటి ఎలా? అన్నా ఏంట్రా, నీకు ఈ మధ్య కోపం బాగా పెరిగిపోయింది. పెద్దోళ్ళని కూడా చూడకుండా తిట్టేస్తున్నావు. ఎప్పుడో ఎవడో ఫేకాడేస్తాడు. నన్నెవడరా ఫేకాడేది, నేనే ఆడతా ఫేక. అమ్మని, చాలా పెద్ద బిల్డింగ్ రా. అవునన్నా. అమ్మితే ఎంత వస్తుంట? 2-3 కోట్లు వస్తుంది. శంకర్కి పాలు పక్కోడి కాఫీ తీసుకో శంకర్. థ్యాంక్స్ శంకర్.
అది కాఫీ. కాఫీ? కాఫీ నువ్వు ఫస్ట్ గెస్ట్ కి ఇద్దామని. ఇతను ఎవరు? నా పాత స్నేహితుడు. మీ పేరేంటండి? అడుగుతున్నాడుగా చెప్పు శంకర్. ఇప్పుడు అతని పేరు నీకు కావాలరా? పేరు అడిగితే కోపడతావు ఎందుకు శంకర్? చెప్పమ్మా. పాలలో షుగర్ తక్కువైంది, నేను చెప్పను. శంకర్ కింద కోపం రాదే. ఇంతకు మీ పేరు చెప్పలేదు. డాబర్ మ్యాన్. ఇదేంటి కుక్క పేరు పెట్టుకున్నారు? మా ఫాదర్ పెంచుకున్న కుక్క చచ్చిపోతే నాకు ఆ పేరు పెట్టాడు. మీ పేరేంటి? పార్వతి. పార్వతి? అదేం పేరు? మా ఫాదర్ ఉంచుకుంటే చచ్చిపోతే దాని పేరు నాకు పెట్టాడు. ఓ, మీ ఫాదరే పెట్టాడు. మనిషి పేరు పెట్టుకున్నాడు. ఇంతకి శంకర్ మీకెలా పరిచయం? ఒక కాఫీకే అన్ని చెప్పేస్తారు. ఏదో స్మెల్ తేడా కొడుతుంది. పసి కట్టేస్తా. చిన్న పొరపాటు జరిగింది, మనం ఫెయిల్ అయ్యాం, శంకర్ మిస్ అయ్యాడు. బ్లడీ బగ, బుల్లెట్స్ వేస్ట్ అయ్యని చెప్పు. నేను ఫెయిల్ అయ్యానని మాత్రం చెప్పకు. అగర్వాల్ నెవర్ ఫెయిల్స్. వాడి చావు ఇంకెంతో దూరంలో లేదు. ఐ విల్ డీల్ విత్ హిమ్. మనుషులు ఫోటోలకి పూజ చేస్తున్నారండి. ఈరోజు వాళ్ళందరిది తద్దినం బాబు. ఆరుగురు ఒకే రోజు చచ్చిపోయారా? అవును, అందరూ ఒకేసారి ఆత్మహత్య చేసుకున్నారు. ఎందుకు? శంకర్ బాబు ప్రాణం కాపాడటం కోసం. శంకర్ బాబు, అక్కడ మన ఊర్లో పిల్లలు ఆడాళ్ళు ఉపవాసం ఉన్నారయ్యా. పూజ పూర్తి అయితే వాళ్ళు ఎంగిలి పడతారు. నువ్వు వచ్చి హారతిస్తే పూజ పూర్తి అవుతుంది. రా బాబు. ఒక్కడి ప్రాణం కాపాడడానికి ఆరుగురు చనిపోవడం ఏంటి? శంకర్ కోసం ఆరుగురేంటి? ఇక్కడున్న అందరినీ చనిపోమన్నా చనిపోతాం. వాళ్ళ ఊరి వాళ్ళు ఆ 10 మందితో మొదలుపెట్టి ఈ ఆశ్రమంలో మమ్మల్ని అందరినీ కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. ఇది పగలు భూత్ బంగాళాగా, రాత్రి భూతాల దీవిలా కనిపిస్తుందన్నా. రోజు రోజుకి టెన్షన్ ఎక్కువైపోతుంది. పోదాం పోదాం. ఎందుకన్నా ఏడుస్తురా? పాపం, బంగారు లాంటి ముసలోళ్ళు రా, ఆరుగురు అన్యాయంగా చచ్చిపోయారు. ఆ చెక్కు చింపులో చచ్చిపోయినా బాగుండేది. దరిద్రం వదులుపును యజవాళ్ళంతా బతికే ఉంటారు, మంచోళ్ళు ఏంటో చచ్చిపోతారు. అన్నా, నువ్వు టాపిక్ డైవర్ట్ చేయదన్నా. ఆ శంకర్ని ఎవరు 5 కలిచారు, ఆడి కోసం 6 చచ్చారు. ఇక్కడ ఉంటే సేఫ్ కదన్నా, వెళ్ళిపోదామన్నా. నేను రాను. ఆ కలెక్టర్ గారు క్యాష్ ఇవ్వాలి, నేను ఇక్కడి నుంచి కదలాలి. నువ్వు ఇలా మందు కొడుతున్నావు తెలిస్తే తేడా వచ్చేస్తానా? అసలు ఆ డాబర్ గారు కుక్కల వాసన చూస్తూ మన చుట్టే తిరుగుతున్నాడు. ఏడ్సాడే అదవా, ఆడికి ఆ వాసన రాకుండా ఇదిగో ఈ తులసాకులు తెచ్చుకున్నా. పడిపోయాడు. అందరూ రండి, తొందరగా రండి. ఏమైంది? పాలకూర పప్పు, పాలకూర పప్పు అని తెగదినేశాడు. గ్యాస్ వచ్చి ఫొట్టపోయింది. కొంచెం గట్టిగా కాల్పించుకోండి. ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసాం, ఎవరు లిఫ్ట్ చేయట్లేదు. మెసేజ్ పెట్టాం, ఎవరైనా వస్తే బాగుంది. చూస్తావేంటి, నోట్లో నోరు పెట్టి గాలదు. ఏంటి ఇతర నోట్లోనా? పరంతమై 10 రోజులు కోసారు కూడా ఫలితాడు, మూతి మూసిలో పెట్టినట్టే. అవును, ఆ డాబర్ గాడు ఎక్కడ? నా డౌట్ కరెక్టే. ఇంకా మొరగను, డైరెక్ట్ గా కర్ చేస్తా. ఓల్డేజ్ హోమ్ రూల్ ప్రకారం ఇలాంటప్పుడు పోలీసులు ఫోన్ చేయాలి. ఊరుకో, నీకు అస్తమానం పోలీసులు. ఇప్పుడు కావాలా గొడవ? ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? అతను ఊపిరాడగా ఇబ్బంది పడుతున్నాడు. ఏంటి మందోసం వస్తుందండి? ఇంకే వాసన రావట్లేదా? తులసాకుల వాసన కూడా వస్తుందిలే. అవతల మనిషి ప్రాణాల మీదకి వస్తుంటే వాసన కూడా నీకు ఎందుకు? ఈ నోరు ఇలా ముంచావా? ఇంత లేటుగా వచ్చేది ఏంటిది? పెద్దోడు ఇక్కడ పడేసి పట్టించుకోరా, అసలు మనుషుడా మీరు? సుబ్బలక్ష్మి. ఈయన మా తాతయ్య. మన తాతయ్య? నాకు ఆ విషయం తెలీదు. తెలుసుంటే నేనే హాస్పిటల్ తీసుకెళ్ళేవాడిని. మీరు అందరూ పడుకోండి, నేను చూసుకుంటాను. చెప్పింది కదా,
నేను ఉంటా. మీరు కూడా వెళ్ళండి ప్లీజ్, ప్లీజ్ గో. ఓకే. వాట్ ఎ టచ్. నీ కంపు రాకుండా ఉండటానికి నన్ను కంపులోకి తోస్తావురా? చెప్తా, రెడ్ హ్యాండెడ్ గా పట్టిస్తాను రా. లేడీస్కి అసలు ఫీలింగ్స్ ఉండవు. ఎంత గ్లామర్గా రెడీ అయ్యాను, పట్టించుకోదు. సారీ, అప్పుడు ఎయిర్పోర్ట్లో శంకర్ అంటే మీరే అని నాకు తెలీదు. నేను ఇక్కడికి అదే ఫస్ట్ టైం రావడం. మా తాతగారు మీ గురించి రాత్రి చాలా బాగా చెప్పారు. మీరు అన్యాయాన్ని సహించరంట? ఇన్సాను. అక్రమాన్ని భరించరంట? రిన్సాను. మీరు నాకు హెల్ప్ చేయాలి. చెప్పండి. మా వార్డ్ కార్పొరేటర్ని కొట్టాలి. కొట్టేదా? ఎందుకు? కాలనీని నీట్గా ఉంచడం లేదని చెత్తంతా తీసుకెళ్లి వాడి ఇంట్లో వేయించి మా నిరసన వ్యక్తం చేశాను. అందుకని వాడిని కొట్టాడు. ఏంటి, నీరసం వ్యక్తం చేస్తాను కొట్టేస్తారా? నీరసం కాదండి, నిరసన. అదే ఏదో ఒకటండి కొట్టేస్తాడు. పదండి, రఫ్ఫని చేద్దాం. కమాన్. మీరు ఒకసారి చూసి సంతకాలు పెడితే. ఏంది పైలాన్ దొలికి వచ్చినవా? ఏం బిడ్డ దారికారివా? గుంజి కాన్బరి పెట్టినా అంటే. హౌ ఇస్ ఇట్?